హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. చెప్పుకోండి, చూద్దామనే వీడియోతో వచ్చాను. చూసారు కదా, ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. ఈ ఫ్లవర్స్ పేరు అయితే చాలామందికి తెలుసు. ఆకులు చూసారు కదా, ఇలా ఉన్నాయి. ఇదైతే తీగండి, చక్కగా పాకుతూ ఉంటుంది, మంచి మంచిగా పూలు పూస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్ అయితే గనక మనకైతే చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది. ఇండియాలో అయితే పేరు కూడా దేవుడికి సంబంధించిన పేరుతో పిలుస్తూ ఉంటారు. అందుకే ఏ చెట్టు ఏ ఫ్లవర్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. చూశారు కదా, నేను తిప్పి కూడా కరెక్ట్గా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. చుట్టూ వచ్చేసి వంకాయ కలర్లో ఉంది, మధ్యలో ఒక లైన్ అయితే వైట్లో ఉందండి, లైట్ వైట్లో ఉంది. ఇంకోటి అయితే కనుక థిక్ కాఫీ పొడి కలర్ అని చెప్పి అంటారు కదా, అలా ఉందండి. పైన వచ్చేసి మనకి 5 కొమ్మల్లాగా వచ్చినాయి, తర్వాత 3 కొమ్మల్లాగా ఉంటాయండి. చాలా బాగుంటున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే కనుక. ఇది మనం కట్ చేసి చక్కగా వాటర్లో వేస్తుంటే కనుక మార్నింగ్ వేస్తే ఈవినింగ్ దాకా కూడా చాలా బాగుంటుంది. నాకు స్మెల్ అయితే అంత అనిపించదండి, స్మెల్ అయితే అసలు ఉండదు. కానీ ఈ చెట్టు గురించి ఎంతమందికి తెలుసు, ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ నేను ఊరికే చూపిస్తున్నానండి, గులాబీ చెట్టు మధ్యలో తాంకొని ఉంది. చూసారు కదా పువ్వు, చాలా బాగున్నాయి పూలు అయితే. నాకు ఈ ఫ్లవర్స్ అంటే చూడటానికి చాలా ఇష్టము, స్మెల్ అయితే కనుక నాకంత అనిపించదు. ఇది లైట్ స్మెల్తో ఉంటుంది, కానీ గనుపు మనకు ఒక్కొక్క ఆకు కల్లా పువ్వు పూస్తూ ఉంటుందండి. అంత బాగుంటుంది పువ్వు అయితే కనుక. ఇంకా దీని పేరైతే చెప్పండి చూద్దాం, కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు నాకు పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా అయితే, లేదండి ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికే అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంటుంది విజయరానికే అని ఉంటుంది, దాంట్లో ఎక్కడైనా నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఇంకా నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా, చూసారు కదా ఆకు కూడా చాలా బాగుంది. దీని పేరంటే మిస్ అవ్వకుండా రాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే, లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ కానీ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోలు చూడవచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి.